Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలపై జగన్ దూకుడు వెనుక రీజన్ ఇదే. సుమారుగా 5 ఏళ్ల కిందట కుదుర్చుకున్న ఒప్పందం గురించి ఇప్పుడు వివాదం ఎందుకు రేగుతోంది? అప్పట్లో తల్లికి గిఫ్ట్ డీడీ రూపంలో ఇచ్చిన షేర్లను రద్దు చేయాలని జగన్ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు? ఏకంగా ట్రిబ్యునల్ను ఆశ్రయించడం ద్వారా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు అనే కారణాల గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తల్లికి వచ్చిన షేర్లను తన పేరిట బదలాయించుకుని తద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి, పర్యవసానంగా ఆయన బెయిల్ కూడా రద్దయ్యే పరిస్థితి కల్పించడానికి ఒక వ్యూహం ప్రకారం ఇదంతా జరుగుతున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలులు ఒక వాదన లేవనెత్తారు. విజయమ్మకు జగన్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన షేర్లు షర్మిల పేరిట బదిలీ అయ్యాయా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. అవి న్యాయ వివాదంలో ఉన్న ఆస్తులైనప్పుడు జగన్ గిఫ్ట్ డీడ్లోనే ఆ విషయం ప్రస్తావించి ఉండాలి కదా. న్యాయ వివాదం తేలే వరకు ఆ షేర్ల బదిలీ కానీ విక్రయం కానీ జరగరాదని డీడ్లో పేర్కొని ఉంటారు కదా అనేది ఒక సందేహం. గిఫ్ట్ డీడ్ బయటకు రాలేదు కాబట్టి అందులో ఎలాంటి క్లాజులు పొందుపరిచారో తెలియదు. ఈ నేపథ్యంలో వైసీపీ వారి వాదన మాత్రం ఈ విధంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దుకు పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. ఆయనపై చెల్లెలు షర్మిలకున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని బెయిల్ రద్దు చేయించడానికి పెద్ద పన్నాగమే నడిచింది. ఆదిలోనే గుర్తించిన జగన్మోహన్ రెడ్డి లీగల్గా ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ ఉన్నప్పుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్కు షర్మిలకు మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిలకు ఆస్తులు వచ్చాయి. వైఎస్ఆర్ గారి మరణం తరువాత సిబిఐ కేసులు, ఈడీ కేసులతో వైఎస్ జగన్ స్వార్జితానికి సంబంధించిన ఆస్తులు, కంపెనీలన్నీ కూడా అటాచ్మెంట్ కిందున్న ఆస్తులు బదిలీ చేయడం కానీ విక్రయించడం కానీ చట్టవిరుద్ధం. దీనిని దృష్టిలో ఉంచుకుని తన చెల్లెలతో ఉన్న అనుబంధం దృష్ట్యా ప్రేమ కొద్దీ తాను సొంతంగా సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. కేసుల్లో ఆస్తులు ఉన్నందున వాటిని నేరుగా బదిలీ చేయడానికి చట్టపరంగా ఆస్కారం లేనందున తన చెల్లెలకు నమ్మకం కలిగించేందుకు అవగాహన ఒప్పందాన్ని ఎంయు జగన్ రాసిచ్చారు. ఇలా రాసిన ఆస్తుల్లో సరస్వతి సిమెంట్స్ ఒకటి. కేసులు తేలిన తర్వాత వాటిని అప్పగిస్తామని అందులో పేర్కొన్నారు. సరస్వతి పవర్ కంపెనీలో 99% షేర్లు జగన్కు, 1% షేర్లు విజయమ్మకు ఉన్నాయి. సిబిఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తి కూడా అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయింది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. తన చెల్లెలపై ప్రేమ కొద్దీ రాసిన ఎంఓయూలో సరస్వతి సిమెంట్స్లో కూడా షేర్లు ఇస్తానని జగన్ చెప్పారు. నేరుగా షర్మిలకు బదిలీ చట్టవిరుద్ధం కాబట్టి నమ్మకం కోసం అప్పటికే 1% వాటాదారుగా ఉన్న తల్లికి ఇస్తానన్న ఈ షేర్లపై గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. కేసులు తేలాక ఆ షేర్లను షర్మిల పేరు మీద బదిలీ చేసుకోవచ్చని జగన్ ఈ గిఫ్ట్ డీడ్ను 2019 రాసిచ్చారు. కోర్టు కేసుల్లో అటాచ్మెంట్లో ఉన్న ఆస్తిని నిర్వహించుకోవడానికే తప్ప ఏ రకంగానూ క్రయ విక్రయాలు చేసుకోవడానికి వీలులేని నేపథ్యంలో జగన్ గిఫ్ట్ డీడ్కు పరిమితమయ్యారు. తర్వాత కాలంలో షర్మిలకు రాజకీయంగా ఆకాంక్షలు మొదలయ్యాయి. రాజకీయంగా తాను కూడా ఉండాలని షర్మిల పట్టుబడుతూ వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వాటి తీవ్రత నేపథ్యంలో జగన్కి ఇష్టం లేకపోయినా తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు. తర్వాత హఠాత్తుగా అక్కడ నుంచి ఆ పార్టీని మూసేసి మళ్ళీ ఏపీలో కాంగ్రెస్కు అధ్యక్షురాలయ్యారు. తదనంతరం జగన్ని రాజకీయంగా వ్యతిరేకించి ఆయన్ను నిరంతరం ఇబ్బందుల పాలు చేసే వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశాలయ్యాయి. ఏకంగా జగన్నే టార్గెట్ చేస్తూ పలు సందర్భాలలో ఆమె మాట్లాడిన మాటలు రాజకీయ వేడికి కారణమయ్యాయి. ఇదే సందర్భంలో సరస్వతి పవర్లో జగన్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను ఆధారం చేసుకుని విజయమ్మ దగ్గర నుంచి షేర్లను బదిలీ చేయించుకున్నారు. కోర్టుల్లో స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం లీగల్గా పెద్ద ఇబ్బంది తెచ్చిపెడుతుందని జగన్ను న్యాయవాదులు హెచ్చరించారు. దీనిని ఆసరాగా తీసుకుని బెయిల్ రద్దుకు ప్రయత్నాలు చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా జగన్కు సమాచారం అందినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వైఎస్ సునీత చంద్రబాబు నాయుడుని కలిసిన సందర్భంలో ఈ అంశంపై చర్చకు వచ్చిందని విశ్వసనీయ వర్గాల బోగట్ట. న్యాయవాదుల సూచనలతో తప్పనిసరి పరిస్థితులలో జగన్ లీగల్గా ఒక అడుగు ముందుకేయాల్సి వచ్చింది. తనకు తెలియకుండా చట్టవిరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వ్యవహారంపై జగన్ వెంటనే తన చెల్లికి, చెల్లెలకు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. తాను ప్రేమ కొద్దీ నమ్మకంతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను వినియోగించుకుని షేర్ల బదిలీ చేయడం సరికాదని తెలిపారు. ఇది నమ్మకాన్ని ఒమ్ము చేయడం అంటూ స్పష్టం చేశారు. చంద్రబాబు ఎజెండాను షర్మిల మోస్తున్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత షర్మిల వైఖరి ఏంటో ప్రజలందరికీ తెలుసునని, చట్టవిరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని అడ్డం పెట్టుకుని ఈ విషయంలో షర్మిలను వాడుకుని జగన్ను రాజకీయంగా కొట్టిపడేయడానికి రాజకీయ ప్రత్యర్థులు వెనుకాడరని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ న్యాయపరంగా అడుగు ముందుకేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ముప్పును ముందుగానే గుర్తించి జగన్ జాగ్రత్త పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి విషయాలలో బంధుత్వాలపై మమకారం అంటూ నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ లీగల్ ఇబ్బందులు వస్తాయని, అది పార్టీకి, తద్వారా పార్టీని నమ్ముకుని ఉన్న జనానికి, పార్టీ నాయకులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడతాయన్న ఆలోచనతోనే
ఈ చర్యకు దిగినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మళ్లీ నమ్మకాన్ని సంపాదించుకుంటే ఆ కంపెనీ షేర్లను ఇవ్వడానికి తాను సిద్ధమేనంటూ తన చెల్లెలకి జగన్ చెప్పిన మాటను పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి.